అయితే ఇందాక మీరు బసవతారకం ట్రస్ట్కి మీరు ట్రస్టీగా ఉన్నానని చెప్పారు. బసవతారకం అనగానే ఈరోజు ప్రజల్లో చాలామందికి ఒక మంచి అభిప్రాయం, చాలా తక్కువకి వైద్యం చేస్తారని, చాలా కేరింగ్ ఉంటుందని, బాలకృష్ణ గారు చాలా బాగా చూసుకుంటున్నారని. సో వేరే క్యాన్సర్ హాస్పిటల్కి బసవతారకానికి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ అండి, అసలు నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సైజ్లో ఆపరేట్ చేసే ఒక నాన్ ప్రాఫిట్ హాస్పిటల్ ఏది లేదు. లేదు లేదు, మిగతా అన్నీ ఫార్ ప్రాఫిటే. మీరు ఏ పేరు తీసుకోండి, వాళ్ళందరూ దాని నుంచి లాభాలు సంపాదించుకుంటున్నారు. బసవతారకం ఒక నాన్ ప్రాఫిట్ ట్రస్ట్, దీంట్లో లాభాలు బాలకృష్ణ గారి జేబులోనో నా జేబులో మేము నింపుకోలేదు, నింపుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు ఆ నమ్మకం కూడా సమాజంలో డాక్టర్లో వచ్చేసింది. మీరు చూస్తే మా దగ్గర డాక్టర్లు చాలామంది అద్భుతమైన డాక్టర్లు, వాళ్ళు ఇవాళ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటే మాకన్నా చాలా ఎక్కువ జీతం ఇవ్వడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు వెళ్ళట్లేదు డాక్టర్స్? ఇక్కడ వాళ్ళకి వచ్చే గౌరవం, ఇక్కడ వాళ్ళకు ఉన్న స్వేచ్ఛ, వాళ్ళకి వచ్చే తృప్తి. రోజుకి ఒక 100-150 పేషెంట్లని కలవడము, ట్రీట్ చేయడము. మా డాక్టర్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు రోజుకి 100-150 మంది చూసినా సరే మరుసటి రోజు అదే ఉత్సాహంతో వస్తారు. అండ్ వాళ్ళు అతి పేదవాడు, ఒక కోటీశ్వరుడిని ఒకలాగే చూస్తారు. అందుకే మా హాస్పిటల్లో ఒకటి పేదవాళ్ళు ఒకరే కాదు, చాలా డబ్బులున్న వాళ్ళు, కోటీశ్వరులు మా దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దాని అర్థం ఇది తక్కువ ధర కాబట్టి ఇక్కడ ఉట్టి పేదవాళ్ళు రావడం అనేదే కాదు, డాక్టర్ల కోసం వస్తున్నారు, ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందనే నమ్మకంతో వస్తున్నారు. సో ఇది నాకు ఒక ఇన్స్పిరేషన్, ఎందుకంటే గీతంలో కూడా మాకు ఒక హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ మా మెడికల్ కాలేజ్కి ఒక జనరల్ హాస్పిటల్, ఇది కూడా త్వరలో ఒక 5 ఏళ్ళలోనో 7 ఏళ్ళలో బసవతారకం లాంటి ఒక మంచి పేరు సమాజంలో సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, మీరు ఎంటైర్ ఇండియా నుంచి కూడా చాలామంది బసవతారకం దగ్గరికి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. ఎక్కువ తెలుగు రాష్ట్రాలు, ఒడిషా, కర్ణాటక నుంచి కానీ మిగతా ప్రాంతాల్లో ఆఫ్రికా నుంచి కూడా వస్తున్నారు మన దగ్గరికి. సో ఒకటి ఏంటి అంటే నాన్ ప్రాఫిట్ హాస్పిటల్ అయిపోవడం వల్ల అది ఇంకా పెరగచ్చు ఫాస్ట్గా, మేము అంత ఫాస్ట్గా దాన్ని పెంచలేకపోతున్నాం. ఎందుకంటే ఒక లాభాలు వస్తే ఆ లాభాల నుంచి మనం మళ్ళీ పెట్టుబడులు చేసి ఇంకో హాస్పిటల్ కట్టి చేసుకోవచ్చు. మేము లాభాలు మాకు ఎక్కువ రావు. ఎందుకు రావు అంటే మేము నాన్ ప్రాఫిట్ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి చాలామందికి తక్కువ ధరలో ట్రీట్మెంట్ చేయడం, ఎవరికి స్తోమత లేదో డిస్కౌంట్లు చేయడం, బాలకృష్ణ గారు చాలామందికి హెల్ప్ చేయడం కూడా మీరు చూస్తుంటారు. అండ్ అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒక ఎక్విప్మెంట్ కొనాలన్నా, ఒక 2-3 ఫ్లోర్లు యాడ్ చేయాలన్నా దానికి ఖర్చు అవుతుంది. ఇప్పుడు నేను ఒక వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రీగా చేరా బాబు అంటే కట్టడు కదా నాకు. కొన్ని షోలు, అడ్వర్టైజ్మెంట్లు చేయడం ద్వారా వచ్చిన డబ్బు కూడా క్యాన్సర్ ట్రస్ట్ బాలకృష్ణ గారు ఇస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అవును, ఆయన ఎప్పుడు అవకాశం దొరికినా సరే చేస్తూ ఉంటారండి. కానీ ఇప్పుడు ఏంటంటే క్యాన్సర్ చాలా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్. మామూలుగా ఏదో జలుబు వస్తే మనం దానికి మందులు తీసుకోవడం 500-1000 రూపాయలతో అయిపోవచ్చేమో, కానీ చాలా క్యాన్సర్ ట్రీట్మెంట్స్ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అంత అయిపోతున్నాయి ఒక్కొక్కరికి. అండ్ మేము రోజు 1000 పేషెంట్లని చూస్తాం. క్యాన్సర్ పేషెంట్లు కూడా పెరిగారు, బాగా పెరుగుతున్నారు, ఈ మధ్యకాలం బాగా పెరుగుతున్నారు. సో అది డెఫినెట్గా మనకి బాధాకరం. అండ్ అందుకే బసవతారకం చేసే పని చాలా గొప్ప పని. అండ్ చాలా బలాలు ఉన్నాయి అక్కడ, డాక్టర్లు ఒకరే కాదు, అక్కడ నర్సింగ్ సపోర్ట్ స్టాఫ్ అందరు బోర్డు మెంబర్స్ కూడా అందరినీ అభినందించాలి. మొదటి నుంచి మూర్తి గారు కూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ బోర్డ్ మెంబర్స్, వాళ్ళందరూ వాళ్ళు డొనేట్ చేయడము, వాళ్ళ టైం ఇవ్వడం, ప్రేమ ఇవ్వడము, అవన్నీ చేయడం వల్లే బసవతారకం ఇక్కడ దాకా వచ్చింది. మూర్తి గారు వారసులుగానే మీరు ట్రస్టీగా అయ్యారు అంటారా? అంతే, నేనంటూ ఏం చేయలేదు కదా అక్కడ.